శ్రీకారి కృపార్ద్రేక్షణ వైకుంఠ అకుంఠ భక్తవరద పదాబ్జాస్తోక మరందాయిత గంగా కాకోదర నవోదయస్థ పతంగా. దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్షదైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీకారి కృపార్ద్రేక్షణుడు అంటున్నారు కృష్ణదేవరాయల వారు. అంటే ఆశ్రయించినటువంటి దాసులకు శరణాగతులకు శుభ పరంపరలు కలిగించే ఆర్ద్రమైనటువంటి దయతో కూడినటువంటి చూపులకు నిలయమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు వైకుంఠుడు. తిరుమలే వైకుంఠం ఇప్పుడు ఆయనకి. అకుంఠుడు అంటే అకుంఠీభూతమైనటువంటి, అంటే ఎట్టి పరిస్థితులలోనూ తగ్గుదల అన్నది లేనటువంటి మహా తేజస్సు కలిగినటువంటి వాడు. ఎప్పుడూ ఆయన తేజస్సు ఇనుమడిస్తూ ఉంటుంది తప్ప తరుగుదల అన్నది ఎప్పుడూ లేదు. భక్తవరద పదాబ్జాస్తోక మరందాయిత గంగా, ఆ దేవదేవుని యొక్క పాదపద్మాలలోనే గంగ ఆవిర్భవించింది. ఆ దేవదేవుని పాదపద్మాలు అంటే పాదములే తామరలైతే ఆ తామరలలో ఉద్భవించిన మకరందమే ఈ గంగ. కాకోదర నగోదయస్థ పదంగా, ఉదయాద్రిపై సూర్యభగవానుడు ఉదయిస్తాడు. శేషనగము అనే ఉదయాద్రిపై ఈ వెంకటాచలపతి అనే సూర్యభగవానుడు ఎప్పుడూ ఉదయిస్తూ ఉన్నాడు. సూర్యభగవానునికి ఉదయించడంతో పాటు అస్తమయం కూడా ఉంటే ఉండొచ్చుగాక, కానీ ఈ సూర్యభగవానునికి అస్తమయం అన్నది లేదు. అది ఎప్పుడూ ఆయన ఉదయ సూర్యుడుగానే ప్రకాశిస్తూ ఉన్నాడు అని ఆశ్వాసం యొక్క ప్రథమంలో రాయలవారు ఆ విధంగా కీర్తించి, ఇక ఆముక్తమలయద ప్రబంధంలో ఏ పద్యం కానీ ప్రకృతి వర్ణనలు కానీ ఏమి చూచినా కానీ ఆ దేవదేవుని యొక్క చిద్విలాసమే ప్రకాశిస్తుంది. విష్ణుచిత్తుని యొక్క పాత్రలో కానీ, గోదాదేవి పాత్రలో కానీ, మత్స్యధ్వజ మహారాజు పాత్రలో కానీ ఎక్కడ చూచినా కానీ మనకు ఆయా పాత్రల ద్వారా ఒక భక్తి రసభరితమైనటువంటి మహత్తర సందేశాన్ని కృష్ణదేవరాయల వారు సమాజానికి అందించారు ఆ పాత్రల ద్వారా, ఆ సన్నివేశాల ద్వారా. ఇప్పుడు గోదాదేవి ఆమె భూదేవి అన్న అంశాన్ని చెలికత్తెలు స్పష్టంగా తెలుసుకోగలిగారు. తెలుసుకొని చెప్పారు, అమ్మా మాకు తెలిసిపోయింది నీవు సత్యభామవు అని చెప్పారు. కానీ ఈ అంశాలని విష్ణుచిత్ర వారికి ఎలా తెలుస్తుంది? ఆయన తండ్రి, తండ్రికి ఎలాగైనా బిడ్డలంటే ఆవేదన ఉంటుంది, తపన ఉంటుంది. ఆ తపనతో ఆయన గోదాదేవి యొక్క నానాటికి ఆమెలో వస్తున్నటువంటి మార్పులు, అతిశయించినటువంటి భక్తి ప్రపత్రతో కూడినటువంటి తపన, జీవుని వేదనలు ఇవన్నీ గుర్తించిన వాడై ఏదైనా ఒక కార్యక్రమం ఉందనుకోండి మనసంతా కార్యక్రమంపై పోతుంది. అందుకని పుష్పమాలలు ఉద్యానవనాల్లో పుష్పాలు సంగ్రహించి తీసుకురావడం, పూలు కోసి తీసుకురావడం, అవన్నీ కుప్పల కుప్పలుగా పేర్చడం, అనేక రకాలైనటువంటి పుష్పాలు ఉంటాయి. ఆ పుష్పాలన్నింటినీ ఏ విధంగా దండలుగా గుచ్చాలో ఆయన సలహాల ప్రకారం ఈ అమ్మాయిలంతా కూడా గోదాదేవి యొక్క చెలికెత్తలు ఉన్నారు కదా, వారు నాగకన్యలు. ప్రాగ్జన్మలో వారు నాగకన్యలు. ఇప్పుడు భూదేవి గోదాదేవిగా రాబోతున్నది అన్న సంగతి తెలుసుకొని విష్ణుచిత్ర యొక్క పొరుగు ఇండ్లలో వాళ్ళు అప్పటికే జన్మించి పెద్దవాళ్ళు అయి ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా మరాళిక, ఏకావళి, శ్రగ్విణి, మనోజ్ఞ, హరిణి, ఇటువంటి పేర్లు వాళ్ళ పేర్లు. ఆ అమ్మాయిలంతా కూడా మంచి అందగత్తెలు, మంచి సౌశీల్యవతులు, సత్శీలం కలిగినటువంటి వారు. వారంతా కూడా గొప్ప భాగవత లక్షణం కూడా కలిగినటువంటి వారు. ఇప్పుడు అందరూ ఒకచోట కూర్చొని ఈ పూలదండలు పుష్పాలు సంగ్రహించడమో కుప్పలు పోయడమో కట్టడమో ఈ పనులు చేస్తూ ఉన్నారు.
అది భగవత్ కైంకర్యమే. అప్పుడు కూడా సంభాషణ చేసుకుంటూ ఉన్నారు, కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అలా చెప్పుకుంటూ ఉన్నా సరే గోదాదేవి తన యొక్క వ్యాజస్తుతి వ్యాజనిందా పూరితమైనటువంటి భగవత్ ప్రశంస చేయడంలో ఆమె ఏమాత్రం వెనుదీయడం లేదు. ఆ పరమాత్మ ఇటువంటి వాడు అటువంటి వాడు అంటే ఎవరో ఇచ్చినటువంటి శాపములు కూడా అవి తన అవతారములుగా మలుచుకోగలిగాడు అంటే అది ఒక శ్రీమన్నారాయణునికే చెల్లింది. భగవంతుడు కాకుండా మామూలు వాళ్ళు ఎవరైనా శాపాలు పొందుంటే కష్టాలు పడి ఉంటారు. అలా కష్టాలుగా కాకుండా అవి కూడా అవతారాలుగా మలుచుకోగలిగాడు అంటే అది భగవంతుడు కాక, భగవంతుని యొక్క భగవన్ మాయా మహత్వం కాక మరేమిటి అని ఒక విధంగా స్తోత్రం కనిపించినా పైకి నిందగా ఉంటుంది. ఆ విధంగా చెప్తూ ఉంది. ఫీట్కారస్రవదస్రమై పెదవి కంపింపన్ మొరల్గిట్టి ప్రావృట్ కాలాంబుద గర్జ ఎల్వగా వల శ్రీఖండ రేఖాసిత త్విక్ కుంభీరసరేఖ కేరు అశిరతా దృగ్బాహు వేష్టింప మున్ రాట్కంఠీరవమై ఉనర్చే మన సోడాలంట ఘోణాచ్ఛిదన్. పెద్ద నింద ఇది, స్తుతి నింద కూడా. ఏమిటంటే శ్రీరామావతారంలో ఈ శ్రీమన్నారాయణుడు చేసినది ఏమిటి? సరే, ఖరదూషణాది రాక్షసులను సంహరించాడు, 14,000 మంది రాక్షసుల్ని అర్ధముహూర్త మాత్రంలో సంహరించిన బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, ధనుర్భంగం చేశాడు, ఆ ధనుర్భంగం యొక్క ధ్వని అన్ని లోకాలకు వ్యాపించింది, ఇలా ఎన్నో మహత్తులు ఉన్నాయి. కానీ ఆ రామావతారంలో ఈ శ్రీమన్నారాయణుడు చేసినటువంటి పనులు చూస్తే కొన్ని ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. సోర్పడక వచ్చింది, రాముని యొక్క అందచందాలు చూచి ఆమె మోహించింది. రామం ఇందీవరస్యామం కందర్ప సదృశ ప్రభం, మన్మధుని కంటే మించినటువంటి శతకోటి మన్మథాకారుడైనటువంటి రాముని చూచి శూర్పణఖ వ్యామోహంలో పడింది. ఈ రామునే తనకు నాయకుడిగా చేసుకోవాలి, భర్తగా పొందాలి అని తపించింది. వచ్చి అర్థించింది, రాముడు నిరాకరించినాడు. లక్ష్మణుడు ఉన్నాడు అక్కడ. ఒక సన్నివేశం జరిగింది, లక్ష్మణుడిని వరించకూడదా అని అడిగాడు ఎగతాడిగా రాముడు. లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది శూర్పణఖ, లక్ష్మణుడు నిరాకరించాడు. చివరికి ఏమి జరిగింది? రాముడు చెప్పాడు ఈ శూర్పణఖ ముక్కు చెవులు కోసేయని. మరి ఆ పనికి పూనుకున్నాడు ఈ లక్ష్మణుడు. ఇంక అన్నగారి ఆజ్ఞ కాదనడానికి లేదు, ఆమె రాక్షస స్త్రీ, ఆమె కోరికలో తప్పే ఉండొచ్చు. మందలించి పంపించేయచ్చు కదా, మెడబట్టి బయట తోసేయచ్చు కదా ఆశ్రమం నుంచి. ఎన్నో విధాలా ఆమె నిరాకరించే అవకాశాలు ఉండగా ముక్కు చెవులు కొయ్యవలసిన అవసరం వచ్చిందా అంటూ ఆ దృశ్యాన్ని వర్ణిస్తూ ఉంది గోదాదేవి. ఫీట్కారస్రవదస్రమై పెదవి కంపింపన్. లక్ష్మణుడు వెళ్ళాడు కత్తితో, ఆ ముక్కు యొక్క ఎముక కూడా బాగా తెగేట్టుగా ఫీట్ అనే శబ్దం వచ్చేట్టు కోశాడు. ఆమె పెదవి కంపిస్తూ ఉంది, అరుస్తూ ఉంది. ప్రావృట్ కాలంబుద గర్జగల్వగా ఆమె అరుపులు కేకలు ఎలా ఉన్నాయంటే వర్షాకాలంలో ఉరుములు లాగా ఉన్నాయి ఆమె కేకలు, ఆ రాక్షసకాంత యొక్క కేకలు. కత్తి పట్టుకున్నటువంటి లక్ష్మణుని చెయ్యి శూర్పణఖ గట్టిగా పట్టుకుని ఆ చెయ్యిని తోసే ప్రయత్నం చేసింది. కానీ అన్నగారి ఆజ్ఞ పాటించాలి కాబట్టి లక్ష్మణుడు బలంగా ఉన్నాడు. చేతిలో కత్తి పట్టుకొని శూర్పణఖ ముక్కు పట్టుకుంటున్నటువంటి ఆ లక్ష్మణుని చెయ్యి ఎలా ఉందంటే చందన తరు చందన శాఖలాగా ఉంది. ఒక చందన వృక్షానికి కొమ్మ ఎలా ఉంటుందో అలా ఉంది. చందన వృక్షాల పైన పాములు వ్యాపించి ఉంటాయి, ఆ వాసనకు వస్తాయి. ఆ వృక్షపు తరల్లో కూడా పాములు ఉంటాయని వర్ణిస్తారు కవులు. ఆ చందన శాఖకు చందనపు కొమ్మకు అల్లుకున్నటువంటి నల్ల త్రాచులాగా శూర్పణఖ చెయ్యి ఉన్నది. ఆ దృశ్యం అంత భయంకరంగా ఉన్నది. ఆమె యొక్క మనస్తత్వం కూడా భయంకరమైనటువంటిది శూర్పణఖ. ఆ భయంకర మనస్తత్వానికి తగినట్టు శిక్ష కూడా రాముడు భయంకరంగా విధించినాడు. అయితే ఆ శిక్ష విధించడంలో ఒక నేపథ్యం ఉన్నది. శూర్పణ యొక్క ముక్కు చెవులు ఎందుకు కొయ్యమన్నాడంటే ఆ ముక్కుతో చెవులతోనే ఆమె ఎక్కువ జీవహింస చేస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆమె ఆ పంచవటి ప్రాంతం దండకారణ్య ప్రాంతంలో యథేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది. శూర్పణఖ విహరిస్తూ ఆమె చర్య ఎలా ఉంటాయంటే ముక్కుతో వాసన చూస్తుంది. ఆ వాసన చేత సమీపంలో ఎక్కడెక్కడ ఏ ఏ మృగాలు ఉన్నాయి,
తినగలిగినటువంటి మంచి మాంసం కలిగిన మృగాలు ఉన్నాయి. మృగాల వాసన తెలుసుకోగలదు. ఆశ్రమవాసులు మహర్షులు ఉన్నారు, మహర్షులను కూడా తెలుసుకుందామే. ఆ మహర్షుల యొక్క శరీరపు వాసనలు తెలుసుకోగలదు. ఆ వాసనలలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని గుర్తించగలదు ఆ ముక్కులతో ఆమె. ఆ విద్య ఆమె దగ్గర ఉన్నది. ఆ ముక్కుల ద్వారా అంత పసిగడుతుంది ఆమె. తర్వాత చెవులు అలా ఏకాగ్రతాబంధురమైనటువంటి ఆలోచనతో ఆలకించిందంటే చెవులతో ఎక్కడెక్కడో దూరంలో ఉన్నటువంటి మృగాల యొక్క అరుపులు, ఆశ్రమాల్లో వేదపారాయణం యొక్క ధ్వనులు ఇవన్నీ కూడా వినగలదు. చాలా దూరంలో ఉండే ధ్వనులు కూడా వినిపిస్తాయేమో, ఆ శక్తి ఉంది. అందుకని ఆ రెంటి ద్వారా నిరంతరము జీవహింస చేస్తూ ఉన్నది కాబట్టి నిజానికి కన్నులు రాముని ఆమె కన్నులతో చూచింది. రామునిపై వ్యామోహం కలగడానికి కన్నులు కారణం. కానీ కన్నులు జోలికి పోలా. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, ఏ జీవికైనా కన్నులు ప్రధానం. లక్ష్మణుని ఆ ముక్కు చెవులు మాత్రమే కొయ్యమని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ ఆజ్ఞలో కూడా ఒక ఔచిత్యం ఉన్నది. ఔచిత్యం ఉన్నా కానీ ఆమెను మరొక విధంగా శిక్షించే అవకాశం ఉండొచ్చు కదా అని గోదాదేవి పైకి బాగా విమర్శించడము, కొంత స్తుతి ఉండడము ఈ విధంగా ప్రశంసిస్తూ ఉంది. సరే, ఈ పుష్పాలు ఆ పనులు చేయడము, దండలు కట్టడం, ఈ పనులన్నీ ఇంకా సంభాషణలు, కబుర్లు చెప్పుకోవడము, గోదాదేవి ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే వినడము, ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ రాత్రి నిద్రకు ఉపక్రమిస్తారు. నిద్రలో మళ్ళీ ఆమె కృష్ణ భగవానునే కలవరిస్తూ ఉంటుంది. ఆ కృష్ణ భగవానుడు మళ్ళీ యమునా నదీ తీరము, అక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు. ఆ దేవదేవుని యొక్క మధురాతి మధురమైనటువంటి వేణుగానాన్ని వింటూ ఉన్నట్టుగా ఒక అనుభూతి కలగడము, పలవరించడము, ఇవన్నీ వింటూ ఉన్నారు ఈ చిరకత్తెలు. అందులో ఇంకేదో రాస్తూ ఉంది. ఒకప్పుడు బాగా పాడుతూ ఉండేది, తర్వాత చిత్రలేఖనాలు గీస్తూ కొంతకాలం ఉంది. విన్నంజాలు భవన్ మహత్వము, భవద్విజ్ఞాన సద్గోష్ఠి ఎందున్నంచాలు, భవత్పదాంబురుహ సేవోత్సాహ సంపన్నులం కన్నంచాలు, భవత్ సమంచిత జగత్కళ్యాణ రూపంబు పేర్కొన్నంజాలు అని ఆ జగత్కళ్యాణ బంధురమైనటువంటి ఆ ఆకారాన్ని, తాను చిత్రించినటువంటి రూపాన్ని చూస్తూ ఆనందిస్తుంది. ఇవన్నీ నిశ్చలత్వంగా అలాగే చూస్తూ ఉంటే అదొక తన్మయావస్థ. ఈ ఉన్మాదాన్ని గుర్తించే ఈ పనులు పెట్టాడు తండ్రి గారు. ఈ మధ్య మళ్ళీ రాస్తూ ఉంది, చిత్రలేఖనాలు గీయడం ఉంది, పాడడము ఉంది, అందులో ఉన్మాద స్థితి కలుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు రాస్తూ ఉంది. ఆమె ఏ గురువు గారి దగ్గర గానే ఛందస్సులు వ్యాకరణాలు ఇవి చదువుకోలేదు. తమిళ భాషలో పాసురాలు అంటారు, తెలుగులో మనం పద్యం అంటాం. అటువంటి తమిళ భాషలో శ్రీకృష్ణ భగవానుని యొక్క లీలా విభూతిని వర్ణిస్తూ తిరుప్పావై అనే గ్రంథాన్ని రాసింది. వీ చెలికత్తెలు చూచారు, ఏమిటి ఇవి రాస్తూ ఉంది ప్రతిరోజు తాళపత్రాల్లో అని. ఆ తాళపత్రాలన్నీ చదివితే అవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క లీలా విభూతులు. ఏమిటి, అలనాడు గోపికలు మహాభాగవతంలో ఉన్నటువంటి గోపికా గీతలు, భ్రమర గీతల యొక్క సమ్మేళనపూర్వకమైనటువంటి సారాంశమే ఈ గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై కానీ ఈ వ్యాజస్తుతి, వ్యాజనింద ఇత్యాది అలంకారాలు కానీ. కృష్ణ భగవానుడు ఆయన ఆ దేవదేవుని సంకీర్తనం చేస్తూ ఉన్నారు. పవిత్ర ప్రాతకాలం వస్తూ ఉంది, బ్రాహ్మీ ముహూర్తం అవుతూ ఉంది. ఇటువంటి వేకువ జాము నుంచి కూడా శ్రీకృష్ణ భగవానుని సేవించడంలో మనం నిమగ్నమైనందువల్ల మన జన్మలు తరిస్తాయి అని ఆ వ్రేపల్లెలో ఉన్నటువంటి అందరినీ లేపుకుంటూ అందరినీ కలుపుకుంటూ చేసే గానమే ఈ తిరుప్పావై. అత్యద్భుతమైనటువంటి ప్రకృతి వర్ణనలు, భక్తిరసంతో కూడినటువంటి స్తుతి మాలికలు, అదే తిరుప్పావై. ఈ చెలికత్తెలు అవన్నీ కూడా చదువుతూ ఉన్నారు. అప్పుడు ఇంకా బాగా అర్థమైపోయింది వాళ్లకు, ఈమె సత్యభామ, తప్పకుండా ఈమె సత్యభామయే అని. ఎలాగంటే భగవంతుడు ముందేమని అనుకున్నాం, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామావతారాలలో భూదేవికి కంటే కూడా లక్ష్మీదేవికే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది. పూర్వావతారాల్లో లక్ష్మికే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది అని గుర్తించాడు కాబట్టి పరమాత్మ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడై కృష్ణస్తు స్వయం భగవాన్ సంపూర్ణావతారుడు కృష్ణుడు. ఆ అవతారంలో తన జగన్మనోహరమైనటువంటి లీలా విభూతి ప్రదర్శిస్తూ సత్యభామకు కాస్త ఎక్కువ స్వరం ఇచ్చాడు.
సత్యభామను బాగా మన్నించాడు. ఆమె భూదేవి, తన ప్రణయాన్ని అత్యద్భుతంగా పంచాడు. అష్టమహర్షి కళ్యాణ సంవేష్టితుడై 8 మంది రాణులకు ఆ కళ్యాణ రసానుభూతి ప్రణయాన్ని పంచాడు. కానీ ప్రత్యేకంగా ఈ సత్యభామకు బాగా పంచాడు. భోజకన్యా సరిద్రాజహంసము సత్యభామా సుఖీకేళి పంజరంబు జాంబవతి నిశా చంద్రోదయంబు కాళింది సరోజిని ఇందిందిరంబు భద్రా కళాపిని ప్రౌరుడంబుదము సుదంత రసార లతాపికంబు మిత్రవిందావని చైత్రాగమము లక్షణాహారయష్టికా నాయకంబు షోడశ సహస్ర కామిని స్తోమ ధేనుకా ఇరంస మదోత్కట వారణేంద్రమనగా సౌఖ్యాంబునిధి ఒలలాడుచుండే కృష్ణుడు అఖిలావనైక వర్తిష్ణుడగుచు. ఈ విధంగా సకల జీవనాయిక మనోహరుడై అఖిలావనైక వర్తిష్ణుడైనటువంటి కృష్ణుడు ఓలలాడుతూ ఉన్నాడు, ప్రణయసాగరంలో ఓలలాడుతున్నాడు.